السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الكريم. أما بعد، أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ప్రియ సోదర సోదరిమణులారా, ఈరోజు రెండవ పార ప్రారంభం చేస్తున్నాం. మొదటి పారాలో మనం తౌహీద్ గురించి, అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు యాఖూబ్ అలైహిస్సలాం వారి యొక్క ప్రస్తావన, సంపూర్ణంగా తౌహీద్ యొక్క విషయాలు మనం తెలుసుకున్నాము. ఈరోజు రెండవ పారాలో 142వ వాక్యం ముగిసిన తర్వాత 144వ వాక్యం ప్రారంభమవుతుంది. దీంట్లో రిసాలత్, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి, ఆయన యొక్క అనుసరణ ఎంత ప్రాధాన్యతో ఎంత విలువ తెలుసుకుందాం. మరి మధ్యలో ఖిబ్లా గురించి, అంటే మక్కా వైపు తిరిగి నమాజు చేయడం, మన యొక్క ఖిబ్లా మస్జిదుల్ హరాం బైతుల్ ముఖద్దస్ నుంచి హరం షరీఫ్ వైపు, మక్కా వైపు తిరిగే ప్రస్తావన, మధ్యలో జిక్ర్, ఆ తర్వాత చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఒక అంశం రాబోతుంది. అది సత్యసంధులు అమరగతులు వారి గురించి సుదీర్ఘంగా చర్చనీయాంశం. తర్వాత ప్రస్తుత కాలంలో నామమాత్రం ముస్లింలు పలికేటటువంటి మాటలు, తాత ముత్తాతల యొక్క పద్ధతి గురించి, ఆ తర్వాత నిషేధాజ్ఞలు, ఆ తర్వాత రంజాన్ ఉపవాసాల గురించి, ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు ఈరోజు ఇన్షాల్లా చర్చిద్దాం. అల్లాహ్ సుబ్హానహు వతాలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియపడుతుంది. సయఖూలు సుఫాఉ మినన్నాసి మా వల్లహుమ్ అన్ ఖిబ్లతిహిమ్ అల్లతీ కానూ అలైహా అలాయాత్. వీరు ఏ ఖిబ్లా వైపుకు అభిముఖులయ్యేవారో దాని నుంచి మరలడానికి కారణం ఏమిటి అని మూర్ఖులు అంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనా వలసపోయిన సమయంలో 16 నెలల వరకు బైతుల్ ముఖద్దస్, అంటే జెరూసలేం వైపు తిరిగే నమాజు చేశారు. కానీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనసులో నోచుకునేది మక్కా వైపు మాటి మాటికి తిరిగి చూసేవారు. మదీనాలో ఉన్నా సరే, ఖిబ్లా అప్పుడు బైతుల్ ముఖద్దస్ అయినా, ప్రేమ అభిమానం జన్మస్థలాన్ని వదులుకోకుండా దానివైపే ఎక్కువగా చూసేవారు, ఖిబ్లా వైపు, మక్కా వైపు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ యొక్క ఉద్దేశాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా పూర్తి చేసి ఖిబ్లాను మార్చడం జరిగింది. అల్లాహకు ఇష్టం ఉన్నటువంటి అల్లాహ్ యొక్క కాబా గృహం వైపు ముఖం తిప్పడానికి. యూదులు క్రైస్తవులు దాన్ని ప్రశ్నించారు, ఏమిటి వీరు బైతుల్ ముఖద్దస్ వైపు తిరిగి నమాజ్ చేసేవారు కదా, వెంటనే మక్కా వైపు ఎలాగ తిరిగిపోయారు? అంటే వారికి అభిమానం ఉండేది బైతుల్ ముఖద్దస్తో, ఇటు తిరుగుతున్నారు కదా అని వారు ఆనందించేవారు. కానీ ఎప్పుడైతే మక్కా వైపు తిరగడానికి వాక్యం వచ్చిందో వారు ఆశ్చర్యపెరుగుచ్చారు. మూర్ఖత్వంగా అలా చెప్పడం వల్ల మహాప్రవక్త సలసలు వారికి సంబోధిస్తూ, ఓ ప్రవక్త, వారికి చెప్పు, తూర్పు పడమలు అన్నీ అల్లావే, తాను తలుచిన వారికి ఆయన రుజుమార్గం చూపుతాడు, అదేవిధంగా మేము మిమ్మల్ని ఒక న్యాయశీలత సమాజంగా ఉమ్మతే వసద్గా చేశాము, మీరు ప్రజలపై సాక్షులుగా, ప్రవక్త మీపై సాక్షిగా ఉండటం కోసం మేము ఇలా చేసాం. ప్రవక్తకు విధేయత చూపటంలో ఎవరి నిజాయితీ పరులో మరెవరు వెనుతిరిగిపోయేవారో తెలుసుకునేందుకే పరీక్షించిన నిమిత్తమే మేము పూర్వం నీ ముఖం అభిముఖుడై ఉండండి, అభిముఖుడైన దిశ మీ ఖిబ్లాగా నిర్ధారించాము. ఇదెంతో కష్టమైన విషయమే అయినప్పటికీ అల్లాహ్ సన్మార్గం చూపిన వారికి ఏమాత్రం కష్టతరం కాదు. అల్లాహ్ మీ విశ్వాసాన్ని వృధా కానివ్వడు. నిశ్చయంగా అల్లాహ్ తన దాసున మానవుల ఎడల అమితమైన వాత్సల్యం కలవాడు, పరమ కృపాశీలుడు.
ఓ ప్రవక్త, నువ్వు నీ ముఖాన్ని మాటి మాటికి ఆకాశం వైపుకు ఎత్తడం మేము గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మేము నువ్వు ఇష్టపడే ఆ దిశ వైపుకే నిన్ను త్రిప్పుతున్నాము. కనుక నువ్వు నీ ముఖాన్ని మస్జిద్ హరాం వైపుకు తిప్పుకో. మీరెక్కడున్నా సరే ఇక మీదట మీ ముఖాలను దాని వైపుకే తిప్పాలి. ఖిబ్లా మార్పు సంబంధించిన ఈ విషయం తమ ప్రభు తరపు నుండి వచ్చిన సత్యమేనని గ్రంథం ఇవ్వబడిన వారికి బాగా తెలుసు. అల్లాహ్ వారి కార్యకలాపాల పట్ల అజాగ్రత్తగా లేడు. రెండో సూరాలో 142 నుంచి 144 వాక్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా వచ్చిన తర్వాత 16 నెలల వరకు బైతుల్ ముఖద్దస్ వైపు తిరిగి నమాజ్ చేశారు. ఆ తర్వాత ఈ ఆయతలు అవతరించింది. బుఖారీ మరియు ముస్లింలో ఈ యొక్క హదీస్ పొందుపరిచి ఉంది. ఖిబ్లా మార్పును ఉద్దేశించి ఇందులో వివరించబడిన నిజమైన విశ్వాసులు ఎల్లప్పుడూ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుంచి అందే సూచన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్క సైగ చేస్తే చాలు, కర్తవ్యం నిర్వహణకై నడుం బిగిస్తారు. అందుకే ఒకవైపు నుంచి మరోవైపుకు మరటం వారికి ఎంత మాసం కష్టతరం అనిపించలేదు. ఒకచోట కొందరు నమాజులు నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా ఖిబ్లా మార్పుకు సంబంధించిన ఆదేశం వచ్చింది. అందరూ వంగిన స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో ఎప్పుడైతే ఆ సమాచారం అందిందో తక్షణమే వారు తమ దిశను మరల్చుకున్నారు. ఆ ప్రార్థనా స్థలం ఇప్పటికీ కూడా మస్జిద్ కట్టి ఉంది. అక్కడ దాన్నే మస్జిదే ఖిబ్లతైన్, అంటే రెండు ఖిబ్లాల మసీదుగా పిలువబడుతుంది. అంటే ఒకే నమాజులో రెండు దిశల వైపు అభిముఖం అయిన మస్జిదు అన్నమాట. మస్జిదే ఖూబాలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఆయతలో అల్లాహ్ మేము తెలుసుకోవటం కోసం అని అన్నాడు. చూడబోతే ఏ దాసుడు ఎటువంటి వాడో ఆయనకు సర్వము బాగా తెలుసు. మరి అల్లా ఎందుకన్నట్లు ఈ సందేహము ఈ సందర్భంగా జనించవచ్చు? దీనికి భావం ఏమిటంటే, నమ్మకం గలవారిని సందేహాలకు లోనే ఉన్నవారిని అల్లాహ్ వేరుపరచదలిచాడు. ఇరు వర్గాల వారిని స్పష్టపరచదలిచాడు. ఇది దాని భావం. ఇది ఫతహుల్ బారీలో ఉంది. ఖిబ్లా మార్పు జరిగిన సందర్భంగా కొంతమంది ప్రవక్త సల్లల్లాహు వారి సహచరులు కూడా తమ సత్కార్యాలకు సంబంధించిన కించత్ అనుమానం కలిగింది. ఇప్పటికిప్పుడు మనం బైతుల్ ముఖద్దస్ వైపు నుండి చేసినటువంటి నమాజులు ఇప్పటి వరకు చేశాం కదా, మరి ఈ నమాజుల యొక్క పరిస్థితి ఏమిటిది, సంగతి ఏమిటిది అనేసి ఆశ్చర్య వెలుగుచ్చారు. వారి పుణ్యం దక్కుతుందా లేదా అనేసి. అప్పటిదాకా చేసిన నమాజులన్నీ వృధా అయిపోయినట్లేనా? అలాగైతే బైతుల్ ముఖద్దస్ వైపు తిరిగి నమాజ్ చేస్తే కాలంలో చనిపోయిన సహచరుల సంగతి ఏమిటిది? మరి ఇప్పటి వరకు ఖిబ్లా అటు ఉండేది కదా, ఇప్పటి వరకు చేసిన నమాజుల సంగతి ఏమిటిది, చనిపోయిన వారి యొక్క పరిస్థితి ఏమిటిది అని వారికి సందేహం కలిగింది. ఆ సందేహానికి అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియపరుస్తూ వారు చేసిన నమాజులు ఏమాత్రము నిరర్థకం కావని, వాటి పుణ్యఫలం వారికి లభిస్తుందని స్పష్టం చేశాడు ఈ ఆయతలో. అంటే ఎవరు చేసుకున్నవి వాళ్ళకి లభిస్తాయి, మీరు దాని గురించి చింతన పడక్కర్లేదు అని. ఈ ఆయతలు నమాజును ఈమాన్ అంటే విశ్వాసంతో పోల్చడం జరిగింది. నమాజు లేని విశ్వాసానికి అర్థం ఏముంటుంది? ఇట్టే అవగతమవు. నమాజు సజావుగా నెలకొల్పినప్పుడు, దైవాజ్ఞలను సక్రమంగా పాటించినప్పుడే ఈమాన్కు సార్థకత చేకూరుతుంది. ఇది ఫతహుల్ ఖదీర్లో రాయబడి ఉంది. కాబా గృహం అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఖిబ్లాగా ఉందన్న సంగతి గ్రంథులకు పూర్వం గ్రంథం వారి వద్ద కూడా వివిధ సహిఫాలలో కూడా స్పష్టంగా సూచించబడింది. అప్పుడు కూడా మక్కా గురించి ప్రస్తావనలు ఉన్నాయి వారి గ్రంథాలు కూడా. అందుచేతనే ఆ విషయం సత్యబద్ధం అని కూడా వారికి తెలుసు. అయినప్పటికీ వారి జాతీయ అహంకారం, ఓర్వలేనతనం, సత్య స్వీకారంలో లేనటువంటి విషయాలు వీరికి అనిపించాయి. అవన్నీ కూడా వారికి అడ్డంగా నిలిచిపోయాయి. ప్రవక్త సల్లల్లాహు వారి అనుసరణ ఎంత ముఖ్యమో ఈ ఆయత ద్వారా కూడా తెలుస్తుంది. ప్రవక్త వారిపై వహీ వచ్చింది, వెంటనే సహాబీలు వెంటనే దాన్ని ఆచరించారు. ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క ఆచరణ యొక్క విలువ కూడా మనకి ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది. 4వ సూరా సూరే నిసాలో 65వ వాక్యం చెంది ఫలా వరబ్బుక లా యూమినున్ హత్తా యుహక్కిమూక
يحكمك خيما شجر بينهم ثم لا يحجدوا في أنفسهم حرجا مما قضيت ويسلموا تسليما. కనుక ఓ ప్రవక్త, నీ ప్రభుతోడు వారు తమ పరస్పర వివాదాలన్నిటిలో నిన్ను తీర్పరిగా చేసుకున్నంత వరకు, తర్వాత నీవు వారి మధ్య చేసిన తీర్పు పట్ల వారు తమ మనస్సులో ఎలాంటి సంకోచానికి అసంతృప్తికి ఆస్కారం ఇవ్వకుండా మనస్ఫూర్తిగా శిరసావహించినంత వరకు వారు విశ్వాసులు కాజాలరు. చూసారా ప్రియ సోదరులారా, ప్రవక్త సలస్లం వారు ఏదైనా సరే నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయంపై మనం మనస్ఫూర్తిగా దాన్ని స్వీకరించి ఆచరించాలి. ఒకవేళ కించెత్తు కూడా దాంట్లో ఎటువంటి కల్తీ ఎటువంటి అనుమానం ఉన్నా సరే వారు విశ్వాసులు కాలేరు సుమా అనేసి అల్లా సుబ్హాన తాలా తెలియపరుస్తున్నాడు. మరో వాక్యంలో కూడా ఉంది చూడండి, 146వ వాక్యం చూద్దాం. మేము ఎవరికి గ్రంథం ఒసగామో వారు తమ కన్న కొడుకులను గుర్తుపట్టినట్లే అతన్ని, అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను గుర్తుపడతారు. వారిలోని ఒక సమూహం సత్యాన్ని గుర్తించి కూడా దాన్ని కప్పిపుచ్చుతుంది. అంటే పూర్వ గ్రంథాల్లో కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆగమనం గురించి సూచనలు ఉన్నాయి. అందుగురించి ఆ గ్రంథములు కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఎదురు చూస్తున్నారు, తెలుసు ఈయనక గుణగణాలు, ఈయన ఎలా ఉంటారు అనేటటువంటి విషయాలు వారి గ్రంథాల్లో కూడా ప్రస్తావనలో ఉన్నాయి. ఏ విధంగా అయితే కన్న కొడుకుని తల్లిదండ్రులు ఎలాగైతే పోల్చేస్తారో అలాగ వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారిని గుర్తుపడతారు. కానీ వారు కొంతమంది స్వీకరించారు, అత్యధికులు దాన్ని తిరస్కరించారు. ఇక్కడ గ్రంథంలోని కొందరు బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పిపుచ్చేందుకు అపరాధులుగా ఖరారు చేయబడ్డారు. సత్యం తెలిసిన తర్వాత కూడా స్వీకరించలేని వారికి వారు అపరాధులుగా ఖరారు చేయబడ్డారు. ఎందుకంటే యూదుల్లో కొంతమంది అబ్దుల్లా బిన్ సలాం రజతుల్లా లాంటి వారు కూడా ఉండేవారు, అంటే సత్యాన్ని తెలుసుకునేవారు. కానీ ఆయన రజియతలు మాత్రం తన అంతరాత్మ ప్రబోధనాన్ని అణిచిపెట్టడం సహించలేక ఇస్లాం స్వీకరించాడు. చాలామంది అంతరాత్మను అణిచిపెట్టేసి ఇస్లాం ధర్మం స్వీకరించలేదు. ఈయన అలా కాదు, ఆ ఆత్మకు సాక్ష్యం పలిగి ఇస్లాం స్వీకరించారు. కొంతమంది ఇప్పటికీ కూడా యూదులు క్రైస్తవులు సత్యాన్ని స్వీకరించక వెనకుండిపోయారు. ఓర్వలేక వారు యొక్క ఆత్మ సాక్ష్యం ఇస్తుంది కానీ దాన్ని అణచివేస్తూ ఇప్పటికి కూడా క్రైస్తవులైనా చెప్పుకునే వాళ్ళు, అలాగే యూదులైనా సరే సత్యాన్ని తెలుసు వారికి ప్రవక్త ముహమ్మద్ వారి గురించి, కానీ వారు ఇస్లాం స్వీకరించట్లేదు. మరో చోట అల్లాహ్ సుబ్హాన వ తాలా ఈ విధంగా తెలియపరుస్తున్నారు చూడండి, 7వ సూర ఆరాఫ్లో 157వ వాక్యం. ఈ సందేశహరుణ్ణి నిరక్షరాశి అయిన ఈ ప్రవక్తను అనుసరించేవారు కరుణించబడతారు. అతని ప్రస్తావన తమ వద్ద ఉన్న తౌరాత్ ఇంజీల్ గ్రంథాల్లో లిఖితపూర్వకంగా లభిస్తుంది. వారి గ్రంథాలు లిఖితపూర్వకంగా ఇప్పటికీ అక్కడక్కడ మచ్చుకు ఉన్నాయి. ఆ ప్రవక్త మంచిని చెయ్యమని వారికి ఆదేశిస్తాడు, చెడు నుంచి వారిస్తాడు, పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతంగా ప్రకటిస్తాడు, అశుద్ధమైన వాటిని నిషిద్ధంగా ఖరారు చేస్తాడు, వారిపై ఉన్న బరువులను దించుతాడు. వారికి కొన్ని బరువులు ఉన్నాయి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్, దాన్ని సులువుగా చేస్తారు మహాప్రవక్త. వారికి వేయబడిని ఉన్న సంకెళ్లను విప్పుతాడు. కనుక ఎవరు ఈ ప్రవక్తను విశ్వసించి అతనికి ఆదురుగా నిలుస్తారో, తోడ్బాటు నందిస్తారో, ఇంకా అతనితో పాటు పంపబడిన జ్యోతిని అన్న ఖురాన్ను అనుసరిస్తారో వారే సాఫల్యం పొందేవారు. 7వ సూరలో 157వ వాక్యం. అంటే పూర్వ గ్రంథాల్లో కూడా మహాప్రవక్త సలసల వారి యొక్క ప్రస్తావన వచ్చింది. ఆయన ఏం చేస్తారు, సత్యాన్ని తీసుకొస్తారు, ఆయన తనంత తాను ఏది బోధించగా వేటిని అల్లా తాలా తెలియపరుస్తారు దాన్నే బోధిస్తారు, అనేకమైనటువంటి విషయాలు వాళ్ళకి తెలియపరుస్తారు, వాళ్ళకి కట్టుబాట్లు ఉన్నాయి, ఆ కట్టుబాట్లు సులువైనటువంటి మార్గంలో దాన్ని తెలియపరుస్తారనే విషయం వారి యొక్క గ్రంథాల్లో ఉన్నాయి. అదేవిధంగా సూర్య బహ్రాలోనే 151, 158వ వాక్యం చూద్దాం చూడండి. కమా అర్సల్నక ఫీకుం రసూలన్ మిన్కుం యతులు అలైకుం ఆయాతిన వయుజక్కీకుం వయుఅల్లిముల్ కితాబ వల్ హిక్మత వయుఅల్లిముకుముల్ మాలం తకూను తఅలమూన్ ఫజ్కురూని అజ్కురూకుం వష్కురూలి వలా తక్ఫురూన్.
ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి వాక్యం. అదేవిధంగా మేము మీ వద్దకు స్వయంగా మీలో నుండే ఒక ప్రవక్తను పంపాము. అతను మీకు మా ఆయతలను చదివి వినిపిస్తున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధులను చేస్తున్నాడు, మీకు గ్రంథ జ్ఞానాన్ని వివేకవంతమైనటువంటి విషయాలను బోధిస్తున్నాడు, ఇంకా మీకు తెలియని విషయాలు నేర్పుతున్నాడు. సుభానల్లా, మహాప్రవక్త సలసల వారి యొక్క స్థానం ఏదో ఇక్కడ తెలపడం జరిగింది. చూడండి, మీలో నుండే ఒక ప్రవక్తను పంపాము. ఇదే వచనము ప్రస్తుతం క్రైస్తవుల చేతిలో ఉండేటటువంటి గ్రంథంలో కూడా వారి నుండి నీ వంటి ప్రవక్తను ఉద్భవింపచేస్తాను అనేసి వచనం ఉంటుంది. తనంట తాను ఏదే బోధించక వేటిని విన్నో వాటిని సంభవించవు అనేక సంగతులు మీకు తెలియజేయను అనేటటువంటి విషయాలు ఇప్పటికీ మచ్చుకు మిగిలి ఉన్నాయి. అదే విషయాన్ని ఇక్కడ ఖురాన్లో తెలియపరుస్తుంది. చూడండి, మీలో నుండి ఒక ప్రవక్తను పంపాడు అల్లాహ్ సుబ్హానహు. అతడు మీకు మా ఆయతలను, అంటే అల్లాహ్ యొక్క వాక్యాలను విశదీకరించి చదివి వినిపిస్తున్నాడు. అంతేకాదు మిమ్మల్ని పరిశుద్ధులు చేస్తున్నాడు. మీరు చీకట్లో ఉన్నారు, వెలుగులోకి తీసుకుని వస్తున్నాడు. మీకు అపవిత్రంగా ఉన్నారు, అంటే షిర్క్లో మునిగి ఉన్నారు, దాని నుంచి బయటకు తీస్తాడు. మీకు గ్రంథ జ్ఞానాన్ని, గ్రంథంలో ఉండేటటువంటి జ్ఞానాన్ని మీకు తెలియపరుస్తుంది. అంతేకాదు వివేకవంతమైనటువంటి విషయాలు కూడా మీకు బోధిస్తున్నాడు. ఆ వివేకం అన్నదే హదీస్ అనేసి విద్వాంసులు దాని యొక్క వ్యాఖ్యానంలో రాసి ఉన్నారు. ప్రియులారా, దీని యొక్క వ్యాఖ్యానం ఈ విధంగా చూడండి. ఈ ఆయత భావం ఏమిటంటే, మీలో నుంచే ఒక ప్రవక్త ప్రవహింపబడ్డాడు. అంటే ఆ ప్రవక్త మీకు దివ్య వచనాలు వినిపిస్తున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధులు పరుస్తున్నాడు, మీకు గ్రంథ జ్ఞానాన్ని వివేకాన్ని బోధిస్తాడు, మీకు తెలియని విషయాలు నేర్పుతున్నాడు. ఇది మీ కొరకు ఒక మహాభాగ్యము. ఇవన్నీ కూడా తెలియపరచ వచ్చారు కదా ప్రవక్త వారు, మీరు చాలా భాగ్యవంతులు. సుమా ఓ గొప్ప వరం మీకు లభించినట్లే. అదేవిధంగా ఈ పరిపూర్ణ అనుగ్రహం, సన్మార్గం, సద్బుద్ధి మీకు ప్రసాదించబడ్డాయి ఆయన ద్వారాగా. ఈ వరాలను సద్వినియోగం చేసుకోవాలి సుమా. మీరు సద్వినియోగం చేసుకుంటూ కృతజ్ఞత తెలుపుకోండి, అల్లాహ్కి కృతజ్ఞులై ఉండండి అనేసి వాక్యంలో తెలపడం జరిగింది. మీరు ఎప్పుడైతే కృతజ్ఞత తెలుపుకుంటారో అల్లాహ్ తాలాకి, మీకు ఇంకా అనుగ్రహాలు, అల్లాహ్ తాలా యొక్క అనుగ్రహాలు ఇంకా కురుస్తాయి. అలాగే మీ పాలిట శుభకరముగా పరిగణిస్తబడతాయి. మీ జీవితాల్లో సుఖశాంతులు వెల్లువిస్తాయి. అందుకే మీరు నేను చేసిన మేలును మరవకండి, కృతజ్ఞత చూపకండి. అయితే కృతజ్ఞతకు వ్యతిరేక పదం. అల్లా మరో చోట ఈ విధంగా అంటున్నాడు. చూడండి, లా ఇన్ షకర్తుమ్ లా అజీదన్నకుమ్ వా ఇన్ కఫర్తుమ్ ఇన్న అజాబి లషదీద్. మీరు గనక కృతజ్ఞులుగా మెలిగితే నేను మీకు మరింత అధికంగా అనుగ్రహిస్తాను. ఒకవేళ మీరు గనక నేను చేసినటువంటి మేలును మర్చిపోతే నిశ్చయంగా నా శిక్ష చాలా కఠినమైనది అని మరవకండి అని అల్లా సుబ్హానహు వ తఆలా సావధాన పడుస్తున్నాడు. ఇది సూర ఇబ్రాహీంలో 7వ సూరాలో ఉంది. మరో చోట అల్లా సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియపరచారు. లఖత మనల్లాహి అలల్ ముమినీన ఇజా బాహసా ఫీహిమ్ రసూలన్ మిన్ అన్ఫుసిహిమ్ యత్లు అలీహిం ఆయాతిహి వయుజక్కీహిం వయుఅల్లిహుముల్ కితాబ వల్ హిక్మత్ వ ఇన్ కాను మిన్ ఖబ్లు లఫీ జలాలిన్ ముబీన్. అల్లాహు అక్బర్. 3వ సూరలో 164వ వాక్యం ఇది. అల్లా విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే, అల్లా సుబ్హానహు మనపై ఒక మహోపకారం చేశాడు. ఆయన వారిలో నుండే ఒక ప్రవక్తను ఎన్నుకొని వారి వద్దకు పంపాడు. ఆ సమాజం నుండే ప్రవక్తను పంపాడు. అతడు వారికి ఆయన వాక్యాలు, అంటే అల్లాహ్ యొక్క వాక్యాలను చదివి వినిపిస్తాడు, వారిని పరిశుద్ధులను చేస్తాడు, వారికి గ్రంథ జ్ఞానాన్ని వివేకాన్ని బోధిస్తాడు. నిశ్చయంగా అంతకు ముందైతే వాళ్ళు స్పష్టమైన అపమార్గంలో లోనే ఉన్నారు. మక్కావాసులు చాలా అపమార్గంలో ఉన్నారు, యూదులు క్రైస్తవులు కూడా. అలాంటి వారికి సన్మార్గం చూపించడానికి అల్లాహ్ సుబ్హానహు వతాలా వారి నుండే ఒక ప్రవక్తని ఉద్భవింపజేశాడు. ఇలాంటి వాక్యము 62వ సూరలో 2వ వాక్యంలో కూడా పొందుపరిచి ఉంది. అలాగే మరి దాన్ని విడమర్చి చెప్పే బాధ్యత కూడా మాదేనని కూడా అల్లాహ్ తాలా చెప్పారు. అంటే ఈ గ్రంథాన్ని విడమర్చే చెప్పేటటువంటి బాధ్యత కూడా అల్లాదే. అందుగురించి ప్రవక్త సల్లల్లాహు వారి ద్వారాగా ఆ యొక్క విషయాలన్నీ కూడా విడమర్చి తెలియపరిచాడు. ఇది 75లో 19వ వాక్యంలో ఉంది.
హదీసులు కూడా దీనికి చాలా ఉన్నాయి. అయితే రెండో సూర 102వ వాక్యం మనం ఒకసారి పరిశీలిద్దాం. అల్లాహ్ తాలా ఇక్కడ స్మరించండి అన్నాడు అనమాట. అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ యొక్క వాక్యంలోని ఒక చక్కటి విషయాన్ని తెలియపరిచాడు. అది మనము ఒకసారి పరిశీలిద్దాం చూడండి. ఫజ్కురూని అజ్కురుకుం వష్కురూలి వలా తక్ఫురూన్ అన్నాడు కదా, దాని గురించి మనం పరిశీలిద్దాం. మీరు నన్ను స్మరించండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను, నాకు కృతజ్ఞులై ఉండండి, కృతజ్ఞతకు పాలపడకండి అన్నాడు. మరోసారి అల్లాహ్ సుబ్హానహు తాలా ఏమన్నాడు, అత్యధికంగా స్మరించే పురుషులు స్మరించే స్త్రీలు వీరందరి కోసం అల్లా విస్తృతమైన మన్నింపును గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడట. చూడండి, ఎవరైతే కృతజ్ఞత చూపించుకుంటాడో, అల్లాకు కృతజ్ఞత తెలుపుకుంటూ జీవితం గడుపుతారో అలాంటి స్త్రీలైనా పురుషులైనా వారి గురించి గొప్ప మన్నింపు, చిన్న చిన్న పొరపాటు మన్నించేస్తారు అల్లా తాలా, వారికి పుణ్యాలు ప్రసాదిస్తాడు అంతే. ఇది 33వ సూర 35వ వాక్యంలో ఉంది. అలాగే జిక్ర్ చేసే వ్యక్తి ఒక ఉదాహరణ కూడా మహాప్రవక్త సల్లల్లాహు వారు తెలియపరిచారు. చూడండి, బుఖారిలో ఉంది, జిక్ర్ చేసే వ్యక్తి జిక్ర్ చేయని వ్యక్తికి తేడా ఏమిటంటే బ్రతికి ఉన్న వ్యక్తి చనిపోయిన వ్యక్తితో పోల్చడం జరిగింది. ఎవరైతే జిక్ర్ ఎల్లప్పుడు అల్లా యొక్క నామస్మరణ చేస్తుంటారో వారు బ్రతికి ఉన్న వాళ్ళతో సమానం. ఎవరైతే జిక్ర్ చేయకుండా ఏదేదో అనవసరమైనటువంటి విషయాలు నోటిపై ఉంచుతారో, తన ఆలోచనలో ఉంచుతారో, అలాంటి వారు చచ్చిన వ్యక్తితో చనిపోయిన వ్యక్తితో సమానమని అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కొంచెం ఎదురుకెళ్ళి మనం 2వ సూరాలో 153వ వాక్యం చూద్దాం. ఓ విశ్వాసులారా, సహనం మరియు నమాజ్ ద్వారా సహాయం అర్థించండి, అల్లా సహాయం పాటించే వారితో తోడుగా ఉంటాడు. ఈ యొక్క ప్రస్తావన ఇంతకు ముందు కూడా మొదటి పారాలో మనం చర్చించుకున్నాం. అంటే ఎవరైతే విశ్వసించారో వారు సహనం వహించాలి, నమాజ్ ద్వారాగా అల్లా యొక్క సహాయం అర్థించాలి. మనిషి తన జీవితంలో రెండు ముఖ్య స్థితులను ఎదుర్కొంటాడు. మనిషి జీవితంలో రెండు విషయాలు ఎదుర్కొంటూ ఉంటాడు మనిషి. ఒకటి సుఖ సౌఖ్యాల స్థితి, రెండోది కష్టాలు అలకడగండ్ల స్థితి. అంటే సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తుంటాయి. ఈ రెండు స్థితులు మనిషికి కంపల్సరీగా వస్తూనే ఉంటాయి. ఎంత ధనం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత స్థానబలం ఉన్నా, ఎంత పెద్ద సంతానం ఉన్నా, రారాజు అయినా సరే, పరిపాలకుడైనా సరే, ఎవరైనా సరే, ఈ రెండు తప్పనిసరిగా ఆ మనిషి యొక్క జీవితంలోని వస్తాయి. సుఖ సౌఖ్యాలు ప్రాప్తించినప్పుడు అతడు దైవానికి కృతజ్ఞులు తెలుపుకోవాలి. ఎప్పుడైతే సుఖ సంతోషం లభించాయో అలాగే కృతజ్ఞతలు. కష్టాలు ఎదురైనప్పుడు ఏం చేయాలి? సహనం వహించాలి, నమాజ్ చేసి అల్లాకే సహకారం అందించమని ఓపికతో అల్లాకే నామస్మరణం చేస్తూ సహాయం అర్థించాలి. ఎవరైతే ఓపికతో దైవంపై నమ్మకం ఉంచి దైవ సహాయాన్ని అర్థించాలి అనేసి చెప్పడం జరిగింది. హదీసులో కూడా చక్కటి విషయం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియపరిచారు. చూడండి, విశ్వాసి వ్యవహారం కడు విచిత్రమైనది. ఒక విశ్వాసి ఉన్నవాడి యొక్క వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన ఎలా ఉంటాడట? ఒక విశ్వాసి అల్లాను విశ్వసించుకొని అల్లాపై దృఢమైనటువంటి నమ్మకం కలిగి నా యొక్క విధిరాత అల్లా తాలా రాశాడు అనే నమ్మకం పూర్తిగా ఉన్నవాడి యొక్క వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. అదేమిటిది? కలిమి కలిగినప్పుడు అతడు అల్లాకు కృతజ్ఞుడవుతాడు. అంటే సుఖం వచ్చినప్పుడు అల్లాకి కృతజ్ఞత తెలుపుకుంటాడు. బాధ కలిగినప్పుడు ఓర్పు వహిస్తాడు. బాధలు వచ్చినప్పుడు ఓర్పు సహనంతో దాన్ని ఎదిరిస్తాడు. రెండు పరిస్థితులు అతనికి మేలే చేకూరుతాయి. ఏ విధంగా ఉన్నా, కష్టాల్లో ఈ విధంగా, సుఖంలో ఆ విధంగా, అల్లా స్వాతల వ్యక్తికి తప్పనిసరిగా మేలే సమకూరుస్తాడు అనేసి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియపరిచారు. ఇది ముస్లిం షరీఫ్ యొక్క హదీస్. ఓర్పు కూడా రెండు రకాలుగా ఉంటాయట. ఒకటి నిషిద్ధ విషయాలను, పాపాలను విడనాడటం, వాటికి దూరంగా ఉండటానికి తన్ను తాను నిగ్రహించుకోవడం. అంటే చెడుల నుండి దూరం ఉండడానికి నిగ్రహించుకోవడం కూడా ఒక రకమైనటువంటిది. సుఖభోగాలకు మనసైన వాటిని త్యాగం చేయడం. అంటే ఇస్లాం ధర్మానికి వ్యతిరేకం ఉన్నాయి కానీ సుఖం అనిపిస్తుంది, భోగాలు అనిపిస్తుంది, కానీ దాని నుంచి దూరంగా ఉండాలంటే త్యాగం చేయాలి. క్షణభంగురమైనటువంటి ప్రయోజనాలను వదులుకోవడం వల్ల మనసుకు కలిగే అసంతృప్తిని
ఓర్చుకోవడము. అంటే ఇలా ఉంటే సుఖంగా ఉంటుంది కదా, ఇలా సారాయి తాగితే జూదం తాగితే ఒక ఎంజాయ్ చేయొచ్చు కదా, సినిమాలు చూస్తూ జీవితం గడిపితే ఎంతో ఆనందం ఉంటుంది కదా అంటాడు. కానీ ఇస్లాం ధర్మానికి వ్యతిరేకం ఉంది కాబట్టి దాన్ని తెగించడానికి చేసేటటువంటి త్యాగమే మనిషికి మనసంతృప్తి కలిగిస్తుంది. దాన్ని త్యాగం చేయాలి, అప్పుడు ఓర్పు సహనం చాలా పనికి వస్తుంది. అలాంటి సమయంలో ఆ వదులుకోవడంలో సమయంలో మనసు కలిగే అసంతృప్తిని ఓర్చుకోవడం, రెండు దైవాదేశాలను పాటించడంలో ఎదురయ్యే కష్టాలను బాధలను ఓర్చుకోవడం. అల్లాహ్ మార్గంలో మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు ఎన్నో బాధలు వస్తాయి, దాన్ని ఓర్పుతో నేర్పుతో భరించడం. మరో మాటలో చెప్పాలంటే అల్లాహ్కు ఇష్టమైన వాటిని ఆచరణలో పెట్టాలి. అలాంటి సందర్భంలో వచ్చేటటువంటి ఎదురీత మనం ఆ కష్టాలను ఓపికతో ఎదురించాలి. మనస్సుకు శరీరానికి ఎంత బాధ కలిగినా సరే అల్లాహ్కు ఇష్టం లేని విషయాలను దూరంగా ఉండడానికి మసలుకోవాలి. కోరికలను అభిరుచులను ఎంతగా ఉబలాటం చేసినా దైవ సమ్మతం కాని వాటిని త్యజించాలి, దాని నుంచి దూరం ఉండాలి. దాన్ని కూడా ఓర్పు అని అంటారు. ఇది ఇబ్నే కసీర్ యొక్క వ్యాఖ్యానంలో ఆ విధంగా ఉంది. ప్రియులారా, రెండో పారాలోనే సూరె బహ్రాలు 154 157 వాక్యం, ఇది చాలా ప్రధానమైనటువంటి వాక్యం మన ముందుకు వచ్చింది. వలా తహోలు లిమ్మ యహ్తులు ఫీ సబీలిల్లాహి అమ్వాతుం బల్ అహ్యా వలకిల్లా తష్ఉరూన్. అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని మృతులు అని అనకండి, వారు బ్రతికే ఉన్నారు కానీ ఆ విషయం మీకు అర్థం కాదు. మేము ఏదో విధంగా మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాము, భయంతో ఆకలి దప్పికలతో ధన ప్రాణాల నష్టంతో పండ్ల కొరతతో పరీక్షిస్తాము. ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి, వారికి ఎప్పుడు ఏ ఆపద వచ్చి పడినా మేము కొద్దుగా అల్లాహ్కు చెందిన వారము, మేము మరలిపోవాల్సింది కూడా ఆయన వద్దకే కదా. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని అంటారు. వారిపై వారి ప్రభు దయానుగ్రహాలు కారుణ్యాలు ఉన్నాయి, సన్మార్గాన్ని పొందిన వారు కూడా వీరే. సుబ్హానల్లా, చాలా ప్రధానమైనటువంటి వాక్యం. దైవ మార్గంలో అమరగతి నొందిన వారిని మృతులను అనకూడదు, ఎందుకంటే వారు గౌరవార్థం ఇలాంటి మాటలు అనరాదన్నమాట. ఈ సమాధి జీవితాన్ని ఎవరైతే అల్లా మార్గంలో చనిపోయారో, పుణ్యపురుషులు చనిపోయారో, వారి సమాధిలు పూడ్చిన తర్వాత ఆ సమాధిక జీవితానికి బర్జఖ్ జిందగీ అంటారన్నమాట, బర్జఖ్ జీవితం అంటారు. దీన్ని మనం అర్థం చేసుకోలేము. ఆ జీవితాన్ని ఇహలోకం వదిలి వారు ఎప్పుడైతే శ్మశానంలో కబర్లోకి పెట్టామో అక్కడ నుంచి వేరే జీవితం మొదలవుతుంది. ఒక పరద, ఒక అడ్డు తెర నుంచి మరొక వైపుకు వెళ్ళారు కాబట్టి ఆ జీవితం గురించి మనకి ఎటువంటి కూడా జ్ఞానము లేదు. బ్రతికి ఉన్నప్పుడు వారి గురించి మనం తెలుసుకోగలం, బ్రతికి చనిపోయిన తర్వాత ఆయన గొప్పవాడు, మహాపురుషులు అవ్వచ్చు, బాబా అవ్వచ్చు, ఒలి అవ్వచ్చు, అల్లాహ్ యొక్క ప్రవక్తలు అవ్వచ్చు, అదమైనటువంటి మామూలు మనిషి ఏదైనా ఎవరైనా అవ్వచ్చు, ఇహలోక జీవితం విడిచి వెళ్ళారు. ఆ జీవితం గురించి మనకి ఎటువంటి జ్ఞానం మనకు లేదు. ఈ జీవితం వివిధ స్థాయిలో ఉంటాయి, ప్రవక్తలకు, విశ్వాసులకు, చివరికి అవిశ్వాసులకు కూడా ఇవ్వబడుతుంది. ఆ బర్జఖ్ ఇజింది అంటారు. అమరగతుని ఆత్మ అంటే అల్లాహ్ మార్గంలో చనిపోయిన పుణ్యాత్ముని యొక్క ఆత్మ గురించి కొన్ని ఉల్లేఖనల ప్రకారంగా విశ్వాసి ఆత్మ కూడా ఒక పక్షి ఉదరంలో ఉండి స్వర్గంలో తాను కోరిన చోట విహరిస్తూ ఉంటుంది అని చెప్పడం జరిగింది ఇబ్నే కసీర్. అంటే కొన్ని హదీస్ ఉల్లేఖనల ప్రకారంగా పుణ్యాత్ముల యొక్క ఆత్మలు ఒక పక్షి ఉదరములో అది స్వర్గంలో ఎగురుతూ ఉంటుంది, ఎక్కడ కావాలంటే అక్కడ విహరిస్తూ ఉంటుంది అనేసి అంతవరకే మనకి చెప్పడం జరిగింది. మరో చోట అల్లా సుబ్హానా తాలా ఇలా తెలియపరుస్తున్నారు, చూడండి, అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని సుతరాము మృతులుగా తలకండి, తలపోయకండి, వారు సజీవులు, వారికి తమ ప్రభు వద్ద ఆహారం ఇవ్వబడుతుంది, ప్రభు వద్ద ఆహారం ఇవ్వబడుతుంది, అల్లా తన అనుగ్రహం నుంచి ప్రసాదించిన దాంతో వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా తమతో వచ్చి చేరని తమ వెనుక ప్రపంచంలోని ఉండిపోయిన వారి
విశ్వాసుల గురించి పరస్పరం శుభవార్త వినిపించుకుంటున్నారు. భయపడవలసిన దుఃఖించవలసిన అవసరం లేనందుకు వారు ఆనందంగా ఉన్నారు. ఇది మూడో సూర సూర అలిమ్రాన్లో 169వ వాక్యంలో కూడా అలాంటిదే. సూర్య బఖరాలో 157లో ఎలాగైతే వచ్చిందో, 55, 56లో ఎలాగైతే వచ్చిందో, అలాగే మూడో సూర సూర అలిమ్రాన్లో కూడా అలాంటి వాక్యమే పొందుపరిచి ఉంది. తరువాత ఆయతలో ఇలా ఉంది, వబష్రి సాబిరీన్, సహనమూర్తుల గురించి వచ్చింది. సహనమూర్తులకు శుభవార్త అందజేయబడ్డాయి. నష్టం వాటిల్లినప్పుడు ఇన్నల్లాహి ఇన్నలి రాజీవుతో పాటు అల్లాహుమ అజర్ని ఫీ ముసీబతి వ అహ్లిఫ్ లీ ఖైరం మిన్హా పట్టించడం ఎంతో మహత్తరమైనదిగా తెలియపరచడం జరిగింది. సహీ ముస్లిం యొక్క హదీసు. పై తెలిపినటువంటి వాక్యాల్లో చూడండి, అల్లాహ్ మార్గంలో చంపబడిన మృతులు అనకండి. అంటే వారు అల్లాహ్ మార్గంలో చనిపోయారు కాబట్టి వారి గురించి మనం ఇంకా దాని గురించి అల్లాహ్కే తెలుసు. ఎందుకంటే వారు బ్రతికున్నారు, ఎలా బ్రతికున్నారు కేవలం అల్లాహ్కి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆ విషయం మీకు అర్థం కాదు అంటున్నాడు అల్లాహ్ తాలా. ఇక్కడ మృతులు అనకండి అంటే బ్రతికే ఉన్నారు కదా, వారితో మనతో మాట్లాడుతున్నారు కదా, మనం చెప్పినవన్నీ కూడా వాళ్ళు వింటున్నారు కదా, మన కష్టాలను దూరం చేస్తారు కదా, మనం వాళ్ళని మొక్కుకోవచ్చు కదా అనేటటువంటి తప్పుడు భావన కలగడం మాత్రం సంభవం కాదు. ఎందుకంటే వారు బ్రతికి ఉన్నారు, ఎలాగున్నారన్నది అల్లాకే తెలుసు, మనకు మాత్రం తెలీదు అన్నది మనం గ్రహించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. ఇక్కడ రెండో పారాలో మొదటి భాగం ముగించింది. అల్హమ్దుల్లా. సుబ్హానకల్లాహు వబిహమ్దిక అష్హదు అల్ల ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.